హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రి మొదలైంది, అమ్మవారికి రోజుకు ఒక ప్రసాదం చేయాలి. ఈరోజు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అందుకే మీకోసం కేవలం 15 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన రవ్వ లడ్డుని ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకోవచ్చు. రవ్వ, పాలు, చక్కెర అందరిళ్ళలో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో ఈ రెసిపీ ఈజీగా 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీ తప్పక ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దరు కానీ రండి. ముందులో ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ జీడిపప్పులు వేయించుకోబోతున్నాను. జీడిపప్పులు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుంటాను. దాంట్లోని అదే నెయ్యిలో 1 కప్పు రవ్వ వేసుకోవాలి. రవ్వని కొంచెం లైట్గా రంగు మారే వరకు వేయించుకోండి. దీంతోపాటే నేను 1/2 కప్పు తురివిన కొబ్బరి 1/2 కప్పు వేసుకోవచ్చు. కొబ్బరి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు, కొంచెం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1/2 కప్పు కొబ్బరి వేసి ఈ 2 నిమిషాల పాటు లైట్గా వేయించుకోవాలి. దాంట్లో 1 కప్పు చక్కెర వేస్తున్నాను. మీరు చక్కెర అలాగనే వేస్తే లైట్గా వేయించుకుంటే బాగుంటుంది, లేకపోతే పొడి చేసి కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అన్నిటినీ 1-2 నిమిషాలు వేయించుకుంటే చాలు. దీంట్లో లాస్ట్ చివరిలో కొంచెం యాలకుల పొడి కలుపుకోండి. ఇది తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా ఆపేసి ఇది చల్లారేదాక పక్కన పెట్టుకొని, ఇప్పుడు చల్లారిపోయింది, దీంట్లో జీడిపప్పులు కలుపుకోవాలి. దీన్ని ఉండలుగా చుట్టడానికి కొంచెం పాలు, మీరు కావాలంటే కండెన్స్డ్ మిల్క్, షుగర్ తగ్గించుకొని కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ పాలు వేసుకోబోకండా, 1/2 కప్పు కంటే తక్కువ పడుతుంది. ఉండలు చుట్టేలాగా ఉంటే చాలు మీకు. చూసారా, ఇక్కడ కొంచెం పొడి పొడిగానే ఉంటుంది కానీ ఇది ఉండ వస్తుంది. లడ్డు చూడండి, తయారైపోయింది. చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు మీరు 15 నిమిషాల్లో. మీరు తప్పక ట్రై చేయండి ఈ రవ్వ లడ్డుని. చాలా రుచికరంగా ఉంటుంది, 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. చూసారా, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యం. మీరు తప్పక ట్రై చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి.